ఊహాగానాలతో మొదలై ప్రచారం ఊపందుకొని చివరికి వాళ్ళిద్దరూ నిజంగానే పెళ్లి చేసుకోబోతున్నారనే విషయం వెల్లడై ఇక ఎప్పుడెప్పుడో అని ఇద్దరూ ఎదురు చూస్తున్న అక్కినేని నాగచైతన్య సమంతల వివాహం గోవాలో అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి చాలా సింపుల్గా అని ప్రచారం సాగినప్పటికీ సమంత నాగచైతన్యల వివాహ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఏమాయ చేసావే చిత్రంలో ప్రేక్షకులకు పరిచయమైన ఈ జంట ఆ తర్వాత మనం, ఆటోనగర్, సూర్య చిత్రాల్లో నటించారు. ముఖ్యంగా మనం చిత్రంలో వీళ్ళిద్దరి నటన ఏ స్థాయిలో నిలిచిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇద్దరూ నిజమైన భార్యాభర్తలు అన్నట్లు నటించడం కాదు, జీవించేశారండి. వీరిద్దరి మధ్య ప్రేమ 4-5 సంవత్సరాలుగా కొనసాగుతూనే వస్తుంది. అయితే ఎప్పటికప్పుడు ఇద్దరూ ప్రేమ విషయాన్ని బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. గత 7 చివర్లో వీరి ప్రేమ వివాహంపై అధికారిక ప్రకటన వచ్చింది. స్వయంగా నాగార్జున ఆ విషయాన్ని చెప్పుకొచ్చాడు. ఫిబ్రవరిలో వీరి వివాహ నిశ్చితార్థం అయ్యింది. పెళ్లి ఎప్పుడెప్పుడు జరుగుతుందా అని తెలుగు ప్రేక్షకులతో పాటు తమిళ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఈ జంట టాలీవుడ్ జంటల్లోనే మోస్ట్ బ్యూటిఫుల్ జంటగా పేరు తెచ్చుకుంది. వీరిద్దరూ కలిసి ఏ ఈవెంట్కి హాజరైనా కూడా అందరి దృష్టి వీరిద్దరిపైనే ఉండేది. ముందు నుండి అనుకున్నట్లుగా కాకుండా సమంత చైతన్యల వివాహం పూర్తి విభిన్నంగా జరిగింది. ఈ పెళ్లిలో 5 ప్రత్యేక విషయాలు ఇప్పుడు మనందరికీ ఆశ్చర్యపరుస్తున్నాయి. 1, సమంత నాగచైతన్యలు మొదటి నుండి క్రిస్టియన్ మతాచారం ప్రకారం వివాహం చేసుకోబోతున్నట్లు ప్రచారం జరిగింది. కానీ పూర్తిగా హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. జీలకర్ర బెల్లం, తాలిబొట్టు, తలంబ్రాలు ఇలా హిందూ సాంప్రదాయం ప్రకారం వీరి పెళ్లి జరిగింది. 2, తెలుగువారి మంగళసూత్రానికి తమిళల మంగళసూత్రానికి కూడా తేడా ఉంది. సమంత మెడలో నాగచైతన్య తెలుగువారి మంగళసూత్రాన్నే కట్టాడు. అంటే తెలుగు హిందూ సాంప్రదాయంలో ఫాలో అవుతున్నారన్నమాట. ఇక 3 విషయానికి వస్తే, పెళ్లి సమయంలో నాగార్జునతో పాటు అమల, అఖిల్లు కూడా చాలా హడేవిడి చేశారు. కానీ నాగచైతన్య తల్లి లక్ష్మి మాత్రం కనిపించలేదు. అయితే నాగచైతన్య మేనమామలు సురేష్ బాబు, వెంకటేష్లు పెళ్లిలో చాలా హంగామా సృష్టించారు. సురేష్ బాబు అయితే ఏకంగా డ్యాన్సులే వేయడం కాదు, అందరి చేత వేయించారు. ఇక 4 విషయానికి వస్తే, పెళ్లిలో అక్కినేని, దగ్గుబాటి ఫ్యామిలీ మినహా సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు ఏ ఒక్కరూ కనిపించలేదు. పెళ్లికి కొంతమంది సినీ ప్రముఖులను ఆహ్వానించినట్లు జరిగిన ప్రచారం నిజం కాదని తెలిసిపోయింది. వెన్నెల కిషోర్, చిన్మయి ఇలా అతి చిన్న కొద్ది సాధారణ సెలబ్రిటీలు హాజరయ్యారు. ఇక 5 విషయానికి వస్తే, పెళ్లి సమయంలో సమంత నాగచైతన్య మొహాల్లో ఆనందం చూస్తుంటే వారు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న సాధించినట్లుగా అనిపించింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.